ఋషికొండ మన జగన్ బాబు ఉండడానికి 450 కోట్లతోటి ఆయన ఋషికొండలో ఒక ప్యాలెస్ నిర్మించిన రాజభవనం ఉన్న రాజభవనాలు సరిపోయానికి ఇప్పుడు ఋషికొండ మీద మొత్తం తొలిచేసి 451 కోట్ల రూపాయలు 451 కోట్ల రూపాయలు నీ విలాసాలకు కాకుండా నీ ఫ్యాన్సీలకు కాకుండా నిజంగా ఒక మత్స్యకారుడు హార్బర్కి పెడితే కనీసం 10,000 మంది మత్స్యకారుల జీవితాలు బాగుపడతాయి. నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను, నా దగ్గర డబ్బులు లేకపోయినా ఏ స్తోమత లేకపోయినా ఒక మత్స్యకారుడికి ఉండే గుండె ధైర్యం అలా ఉంది, డీప్ సీ ఫిషింగ్కి వెళ్ళి ఎలా వేటాడి సంపదని మత్స్య సంపదని ఎలా తీసుకొస్తాడో నేను మీకోసం ఈ కుళ్ళుని వేటాడి కడిగి మీ భవిష్యత్తుని బంగారమయం చేస్తాను. యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా 7 భవనాలని నిర్మించడం జరిగింది. కానీ ఈ మధ్య 3-man committee ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే పర్సనల్గా కాదు కదా. సో ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో 3-man committee వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు. దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని ఋషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. ఋషికొండ నుంచి మరి క్యాంప్ ఆఫీస్గా పరిపాలన స్టార్ట్ అవుతుంది. ఆరోపణ కాదు, కాఫర్ డ్యామ్ ని ఫిలప్ చేయడం కోసం క్లియర్ గా కట్టి ఆ 1 month లో ఈ ఏజెన్సీలు మార్చకపోతే అయిపోయింది. ఇది రావడం సేమ్ డే ఏజెన్సీలు మార్చేశారు. ఆ ఏజెన్సీ రెస్పాన్సిబిలిటీ ఆ సీజన్ లో చేసే రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ లెటర్ రాస్తూ పీపీఏ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మీరు మార్చొద్దండి, మారిస్తే అకౌంటబిలిటీ ఎవరికి ఫిక్స్ చేయాలో తెలియదు. నవ్ అకౌంటబిలిటీ సర్వీస్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ బాధ్యత, ఇంజనీర్ల బాధ్యత. మీరు ఇప్పుడు మారిస్తే పాత కాంట్రాక్టర్ పోతాడు, కొత్త కాంట్రాక్టర్ వస్తాడు, మధ్యలో ఏదైనా జరిగితే ఎవరైంది చెప్పలేదని మీరు స్టడీ చేసుకోవాలి. అది చాలా స్పష్టంగా చెప్పారు, వెయిట్ చేయండి. వాళ్ళకి ఇప్పుడు నిపుణులు అంతకుముందు వాళ్ళు వేసిన నిపుణులు అది చాలా డామేజ్ అయింది, దానికి ప్రత్యామ్నాయం అన్నారు కదా మీరు అన్నారు, కానీ దాన్ని కూడా ఆపమన్నారని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆపమని కాదు, డయాఫామ్ వాల్ 4 రెక్కలు డామేజ్ అయింది, 35% 4 రెక్కలు డామేజ్ అయింది. దానికి కావాలన్న బ్యాండేజ్ చేయడం అంటే రింగ్ బెండ్ మారిగా ఒక రింగ్ బెండ్ వేసి ఇందులో డయాఫామ్ వాల్ దానికే కవర్ చేయడం, అది కవర్ చేసి మిగిలిన రెక్కల డామేజ్ కాదని చెప్పలేదు. దానికి 47 కోట్లు మొత్తం 90 కోట్లు దానికి రెండు సీజన్లు మినిమం. దానికంటే ముందు ఇది కావాలి, కాఫర్ డ్యామ్ లో నీళ్లు లీక్ కాకూడదు, మొత్తం కలిసి దే ఆర్ క్లెయిమింగ్ 4 seasons. ఎంటైర్ అప్పర్ కాఫర్ డ్యామ్ ఎంటైర్ లీకేజ్ మొత్తం డామేజ్ అయిందని చెప్పేసి నిపుణులు ఎందుకని చెప్పారు కూడా. ఇప్పుడు ఎప్పుడైతే వాటర్ ఇక్కడ లోపలికి వచ్చి కిందన కాఫర్ డ్యామ్ ఉంది, పైన కాఫర్ డ్యామ్ ఉంది, నీళ్లు పోలేవు, సుడిగుండాలుగా మారి సుడిగా తిరిగి ఆ శాండ్ ఒక 20-30 meters కొట్టేసింది, పైకి లేపేసింది, మొత్తం కొట్టుకోబోయింది. కొట్టుకోబోయిన తర్వాత కాఫర్ డ్యామ్ లో దెబ్బతింది. అంటే ఏం చేయాలి, నేనేం మిమ్మల్ని అడిగేదంటే మీరు అందరూ కూడా చర్చ చేయాలి, ప్రజలు కూడా చర్చ చేయమని చెప్పాలి. అజెండా కాదు, అజం, మూర్ఖత్వం, అజం, ఏమీ తెలియకపోయినా ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఒక పద్ధతి అయిన రాజకీయాలు చేయడం. అందుకే చెప్పాను రాజకీయాల్లో ఉండదగ్గిన వ్యక్తి కాదు, ఎలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదో అలాంటి వ్యక్తి కేస్ స్టడీ ఇది. అందరికీ నమస్కారం, నేను మీ ఆర్పిని. ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు మరియు తొలి ఏకాదశి కలిపి వచ్చినాయి, అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా
నేను ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని అల్లీపురం గ్రామం పక్కన ఉండేటువంటి టిడ్కో ఇళ్ళ దగ్గర ఉన్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ 15 ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడికి ఎందుకు వచ్చాననేది ఒక మ్యాటర్కి వెళ్ళి వెంటనే దీన్ని ఫినిష్ చేస్తాను. నిన్న కాక మొన్న గంటా శ్రీనివాసరావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఏమనంటే ఋషికొండ మీద 61 ఎకరాలు పూర్తిగా కూల్చేసి దాన్ని బోడుగుండు చేసి ఆల్మోస్ట్ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరదాల చాటున ఈరోజు ఆయన ఒక మంచి ప్యాలెస్ దర్జాగా బతకడానికి మంచిగా విలాసవంతమైన జీవితాన్ని టూరిజం పేరుతో రిసార్ట్ పేరుతో ఆల్రెడీ ఉన్న హరిత రిసార్ట్ని కూల్చేసి 1 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చే దాన్ని పక్కన పెట్టి ఈరోజు సొంత ప్రయోజనాల కోసం కట్టుకున్నాడు. ఆల్మోస్ట్ 1 బాత్రూమే 1 కోటి రూపాయలు. ఇంకా అందులో ఓన్లీ బ్లాకులు 7 బ్లాకులు 20 చాంబర్లు 2 పెద్ద హాళ్ళు ఉంటే దాన్ని ఎవరో రిసార్ట్ అనరు, ఇంకోటి దాన్ని ఎవరో ఒక టూరిజం సంబంధించినటువంటి భవనం అనరు. ఎందుకంటే టూరిజం అంటే 1,000-2,000 ఇళ్ళు ఉంటాయి. ఎందుకంటే 500 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి. అంటే ఈ 5 సంవత్సరాల పరదాల మాటున దాన్ని అంత విలాసవంతంగా కట్టాల్సిన అవసరం ఏముంది? అంటే ఋషికొండను కూడా బోడిగుండి చేసి ప్రభుత్వ సొమ్ముని ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి అవినీతి చేసి ఆ వ్యక్తి అక్కడ కొండ మీద అంటే సప్త ఋషుల యొక్క కొండ వైజాగ్కి ప్రకృతి వనరులు ప్లస్ ఆకర్షణీయమైంది బీచ్తో పాటు ఉండే దాన్ని కూడా దుర్వినియోగం చేశాడు. సో ఇప్పుడు నిన్న చూస్తే అది నివ్వెరిపోయారు. అంటే దీనికి దానికి రిలేషన్ ఏంటంటే మొదటగా ప్రజావేదికను కూల్చాడు, తర్వాత ఋషికొండని కూల్చేసి కట్టుకున్నాడు. దాంతోపాటు ఎవరికి వెలుగులోకి రానిది ఏంటి అంటే మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్లో 100,000 టిడ్కో ఇళ్ళున్నాయి. చంద్రబాబు గారు బడుగు బలహీన వర్గాల వారికి పేద ప్రజలకి వాళ్ళకి రోడ్డు పక్కన పడుకోకుండా కనీస సదుపాయాలు ఉండి ఆడవాళ్ళ మానాలకి రక్షణగా ఉండేటట్టు మంచిగా 500 రూపాయలతో 25,000 రూపాయలతో తక్కువ డబ్బులతో తీసుకొని ఏదో ఇల్లు కట్టాడు. అలానే అల్లీపురం దగ్గర 15,000 ఇల్లు పైచులు కొన్నాయి. వాటిల్లో 100% అయిపోయినట్టున్నాయి. ఎనక చూస్తే 90% అయిపోయినట్టున్నాయి, 10% అయినట్టున్నాయి. అన్నిటినీ కూడా ఆ రోజు ప్రభుత్వం నుంచి పక్కకి వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం ఇవి మేము కట్టామని చెప్పుకోవడానికి 300 కోట్ల రూపాయల పైచులకు కలర్లకి అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వేసే కలర్లకి ప్రభుత్వ కార్యాలయాలకు వేసే కలర్లకి ఖర్చు పెట్టారు తప్ప కనీసం ఒక డ్రైనేజ్ కానీ ఒక నీటి సదుపాయం కానీ ఒక జేసీబీ పెట్టి ఆ మట్టిని దొప్పించడం కానీ ఈ రోజు లోపలికి వెళ్తే ఆ రోజు కట్టింది తప్ప 1 రూపాయి కూడా పెట్టుబడింది లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కూడా సొంత లాభాలకి నిధుల్ని పక్కకి జరపడం జరిగింది. ఈరోజు మొత్తం పగిలిపోయి ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే 25 లక్షల లీటర్లు పట్టేటువంటి ఈ 2 రాష్ట్రాల్లో లేనటువంటి అతిపెద్ద వాటర్ ట్యాంక్ ఈ టిట్కో 15,000 ఇళ్లకు ఇవ్వడం జరిగింది. అది కూడా ఎలా అయితే స్టార్ట్ చేసి ఫినిష్ చేయబోయారో దాన్ని కూడా అలానే వదిలేశారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రజావేదిక కావచ్చు, ఋషికొండ కావచ్చు, టిట్కో ఇల్లు ఈరోజు గుడివాళ్ళలో కూడా 8,000 టిట్కో ఇల్లు ఉంటే 6,000 ఇచ్చి అందులో ఈరోజు డ్రైనేజ్ లేదు, వాటర్ ప్రాబ్లం, అసలు లోపల కూడా పడుకోలేని పరిస్థితి. ఈ విషయాన్ని ఎలక్షన్ ముందు చెప్దామా అంటే ఈ ఇళ్ల లోపలికి మనం రాలేము. అందరు ఇక్కడ గంజాయి అమ్మేవాళ్ళు, ఇక్కడ ఒక రౌడీ రాజకీయం జరిగేది. ఇక్కడ చూడండి బీరు బాటిళ్ళు ఉంటాయి, కత్తులు కట్టలు కూడా ఆడారా దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కంటే భయపడకుండా వచ్చి చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అవినీతి అనేది అన్ని క్రాఫ్ట్లు అన్ని విభాగాల్లో జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి ఇవి కూడా అతి తక్కువ సమయంలోనే చంద్రబాబు గారు వీటిని మళ్ళీ తిరిగి మంచి సదుపాయాలతో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ కూటమి ద్వారా ఈ చంద్రబాబు గారి హయాం ద్వారా ఖచ్చితంగా వీటిని మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఇంత అవినీతి జరిగింది అని పూర్తిగా విజువల్స్తో మీకు చెప్తున్నాను. ఇంకోటి మన నెల్లూరులో గెలిచినట్టు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, సతీమణి ప్రశాంత్ రెడ్డి గారికి ముఖ్యంగా శుభాకాంక్షలు. పాత నెల్లూరులో 10 మంది గెలిచారు మన వాళ్ళు, వాళ్ళకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈరోజు అక్కడ జరుగుతున్న నిజాలు, కోర్టుకి సబ్మిట్ చేస్తున్న అఫిడవిట్స్ ఏమైతే మేము సబ్మిట్ చేస్తున్నామో, అలాగే హైకోర్టు ఏదైతే జాయింట్ కమిటీ వేసింది ఆ కమిటీ వచ్చి అక్కడ పరిశీలించి పర్యటించి తనిఖీ చేసి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చిన తర్వాత ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? అండ్ ఇప్పుడేం కొత్త కాదు, ఆల్రెడీ జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, చంద్రబాబు నాయుడు పార్టీ, రఘురామ కృష్ణరాజు అందరు కూడా కోర్టులో కేసు వేశారు. కోర్టు ఎక్కడైనా ఇక్కడ నిర్మాణించొద్దండి, దీని మీద మేము స్టే ఇస్తున్నాం చెప్పారా? లేదే, హైకోర్టు పర్మిషన్తోనే మేము ముందుకు వెళ్తున్నాం, దానికి అనుగుణంగానే ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎక్కడైనా మార్పులు చేర్పులు కావాలి అంటే హైకోర్టు మాకు సూచిస్తే ఖచ్చితంగా వాటిని చేయడానికి మేమున్నాం. సంబంధం లేని మీ బాధ ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఎన్జిటీకి పోయారు,
అక్కడ కూడా వాళ్ళు స్టే విధించే విధంగా మీరు ప్రవర్తిస్తే సుప్రీంకోర్టు దాన్ని ఎత్తేసి నిర్మాణాలకి మళ్ళీ అనుమతిచ్చి కన్స్ట్రక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అంటే మీరు తెలుసుకోవాలి, సుప్రీంకోర్టు హైకోర్టు కన్నా మీరు గొప్పవాళ్ళు కాదు. ఇలాగే ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ ఇంకా దిగజారుడు రాజకీయాలు చేయాలి అనుకుంటే విశాఖ ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైజాగ్ని పరిపాలనా రాజధాని కేంద్రంగా చేయాలనుకుంటే ఈరోజు ఆ బ్రాండ్ నాశనం అయిపోయే విధంగా విశాఖ అంటే ఒక క్రైమ్ సిటీ లాగా, లేకపోతే విశాఖ అంటే ఏదో ఒక బూచిలాగా వీళ్ళు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు, విమర్శిస్తున్న తీరు ఈరోజు వైజాగ్ ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఋషికొండ మీద ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు ఆల్రెడీ ఉన్న వాటిని రెన్యువేట్ చేయడం తప్పని ఎలా అంటారు? చుట్టుపక్కల మరి మీకు కావాల్సిన వాళ్ళందరికీ అప్పుడు ఇచ్చుకున్నారు కదా, మరి అప్పుడు పర్యావరణం ధ్వంసం అవుతుందని మీకు అర్థం కాలేదా? అన్ని పర్మిషన్స్కి లోబడే అనుమతులు తీసుకునే కదా కడుతున్నారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ అన్నదానికి మేము అన్నాం, మాకైతే ఇంతవరకు ఆలోచన లేదు, సరే పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి దాన్ని కూడా ఆలోచిస్తామన్నామే కానీ ఈరోజు పర్యాటక శాఖకి మంత్రిగా అక్కడ ఆల్రెడీ హరిత రిసార్ట్స్ ఉన్నాయి, వాటిని ఈరోజు డెవలప్ చేయాలి. ఎందుకంటే అక్కడ పరిపాలన రాజధాని వచ్చుతున్నప్పుడు దానికి అనుగుణంగా ఆ లెవెల్కి దాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో మేము ముందుకు వెళ్తున్నాం. కానీ వైజాగ్ అభివృద్ధి చెందకూడదు, వైజాగ్కి అసలు పరిపాలన రాజధాని రాకూడదు. వీళ్ళు ఏవైతే భూములు కొనుక్కున్నారో బినామీల పేర్లతో అక్కడ రియల్ ఎస్టేట్ రాజధాని ఎక్కడ పడిపోతుందో అన్న భయంతో ఈరోజు వీళ్ళంతా పరుగులు తీస్తుండేది అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైతే ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాస్తారో అదే చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, అదే పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు, అదే మళ్ళీ విషయం చెబుతూ ఈ పత్రికలు రాస్తాయి. అందుకే కదా వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు దుష్ట చతుష్టయం అనేది, నేను పోరాడుతుండేది దుష్ట చతుష్టయంతోని. ఎందుకంటే వాళ్ళు నిజాలు చెప్తే రాయరు. నిన్న నేను అంత క్లియర్గా క్లారిటీగా అక్కడ జరుగుతున్న నిజాలు చెప్తే అవి రాయరు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పి అబద్ధాలే రాస్తారు. దీనికి కారు ఎక్కాల్సిన అవసరం లేదు, గోడ దూకాల్సిన అవసరం లేదు. ఎవరైనా మామూలు వాళ్ళు కూడా ఆ బీచ్ రోడ్లోకి వెళ్తే నీట్గా కనిపిస్తుంది ఋషికొండ. ఈరోజు ఋషికొండ ఎదురుగా బాలకృష్ణ అల్లుడు లోకేష్ తోడల్లుడు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే నోరు తెరవలేదు ఈ పవన్ కళ్యాణ్, నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు కడుతుంటే ఏదో అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయిందని ఆయన ఊగుతున్న ఊగుడు చూస్తే చాలా తొందరగా మెంటల్ హాస్పిటల్లో పోయి చేరతారనేది అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళు ఎంత విషం చిమ్మినా వీళ్ళు ఏం చేసినా కూడా విశాఖకి వచ్చే పరిపాలన రాజధానిని ఆపలేరు, అలాగే ఋషికొండ మీద జరిగే కన్స్ట్రక్షన్స్ని కూడా ఆపలేరు. ఎందుకంటే అన్నీ చట్టబద్ధంగా చట్టానికి లోబడే జరుగుతున్నాయి. లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సొంత భవనాల్లా చిత్రీకరించి రాష్ట్ర ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు చాలామంది వారి కార్యకర్తల్ని అలాగే చాలామంది మీడియా సహచరుల్ని అందరినీ కూడా వారిని అందరిని కూడా లోపలికి తీసుకొని వెళ్ళి చేసినటువంటి ప్రచారం, తర్వాత జరిగినటువంటి దుష్ప్రచారం ఇవన్నీ కూడా ఒకసారి ప్రజల్ని ఆలోచించేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఋషికొండ మీద గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారో అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోర్టులకు వెళ్ళారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటిని అన్నింటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది.
అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా. ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి, రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి, దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం, దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సరే, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు దాన్ని ప్రజాస్వామ్యంగా అంగీకరించి వారికి అధికారం వచ్చింది. సరే, వారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వారు చేసుకుంటారు. విశాఖపట్నం అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి, హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పటి నుంచి రెండో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నం. దానికి సంబంధించి గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక స్టేట్ గెస్ట్ హౌస్ మన భీమిలి రోడ్లో ఒక దగ్గర నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాని మీద కూడా కోర్టులో కేసులు వేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత ఆ నిర్ణయంతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు దాని మీద ఒక కమిటీ మేము ఆ రోజు ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారులందరినీ కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేయడం, వారు కూడా దానికి సంబంధించి ఈ భవనం అయితే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేయడం,